ప్రతి నెలలో అమావాస్యలు వస్తాయి కొన్నిసార్లు ఆదివారం అమావాస్య వస్తే చెడ్డరోజు అని పెద్దలంటారు మరికొంతమంది మాత్రం అమావాస్య రోజు ఇలా ఉండాలి అలా చెయ్యాలి అంటూ కొన్ని నియమాలను పాటిస్తారు అయితే మే ముప్పైన వచ్చే అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉందని జ్యోతిష్య పండితులు అంటున్నారు ముప్పై ఏళ్ల తర్వాత వస్తున్న అమావాస్య కావడం అందులోనూ సోమవారం కావడంతో ప్రజలు కొన్ని విశిష్ట పూజలను నిర్వహిస్తున్నారు అసలు అమావాస్య గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం ఈసారి మే ముప్పైన రానున్న అమావాస్యను సోమవతి అమావాస్య అని పిలుస్తారు అయితే ఇప్పుడు ఏర్పడున్న అమావాస్యకు విశిష్టత నెలకొంది ముప్పై సంవత్సరాల తర్వాత ఏర్పడున్న అద్భుతమైన రోజని అంటున్నారు ఈ రోజున పితృదోషం నుండి బయటపడటానికి కొన్ని చర్యలు తీసుకోవడం వలన అద్భుత ఫలితాలు పొందవచ్చు అని పెద్దలు చెప్తున్నారు అలాగే చాలా కాలం నుంచి ఉన్న చికాకులు కూడా తొలగిపోతాయని కొన్ని ప్రత్యేక పూజలు శివుడి ఆలయాన్ని దర్శించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని అంటున్నారు ఈ అమావాస్యకు ఎలాంటి పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అనే విషయాల గురించి పండితులను అడగటం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేయండి